విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ గారు ఈరోజు వార్డు పర్యటనతో పాటు వివిధ పార్టీలు అంటే టీడీపీ జనసేన పార్టీ చేరిక జరిగి ఆ విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ ఈరోజు మీకు అంటే మీ ఉమ్మడి కూటమి పార్టీల నుంచి మీ దగ్గర చేరికలు జరిగాయి, వాళ్ళు ఏ విధంగా వచ్చారు, ఎందుకు వచ్చారు మీ దగ్గర? ఈరోజు అండి, ఈరోజే కాదు మరి మొన్న సంతోష్ ఆధ్వర్యంలో గోపాలపట్నం కానీ నిన్న సీఎపంలో ఏ మాతారాజు గారు అలాగే మన శ్రీని గారు అలాగే ఇంకా నాయకులు అందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిన్న కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. తరపు నుంచి సుమారుగా ఒక 1000 మంది పైగానే ఆ రోజు అందరూ రావడం జరిగింది. అందులో 500 మంది వరకు కూడా మహిళలు అందరూ కూడా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు చూస్తే యూత్, ఈరోజు మీరు చూసారు ఈరోజు యూత్ అంతా ఏ విధంగా వచ్చారన్నది. ఇవన్నీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు, నేను వచ్చిన 18 నెలలు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాను, ఏ విధంగా ప్రజలకు ఇబ్బందులు ఉంటే ఎలా నిలబడ్డాను అన్న దాని మీదే ఈరోజు ఒక నమ్మకంతో వీళ్ళందరూ కూడా ముఖ్యంగా అందరూ కూడా ఈ కూటమి నుంచి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా వెళ్ళే కొద్దీ మొత్తం ఆ కూటమి కూడా అంత ఖాళీ అవుద్దని నాకు నమ్మకం. తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం కానీ లేకపోతే నా మీద ఉన్న అభిమానం కానీ ఈరోజు ప్రజలందరూ కూడా వన్ సైడ్గా నిలబడుతున్నారు. తప్పకుండా మరి ఈ రాబోయే ఎలక్షన్లో వెస్ట్ నియోజకవర్గంలో హైయెస్ట్ మెజారిటీతో ఈరోజు మేము గెలిపోతున్నాం. సార్ ఇప్పుడు దాకా అంటే ఈ 7 వాళ్ళు ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉన్నది, ఎక్కువ కొండవాల ప్రాంతాలు. కొండవాల ప్రాంతాల్లో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు బ్రహ్మరథం పెడుతున్నారు ప్రజలు. అంటే ఇప్పుడు దాకా ఎమ్మెల్యేని గెలిచిన తర్వాత మా దగ్గరే రాలేదు అని, మీరు గెలిచిన తర్వాత అందుబాటులోకి వస్తాను, మీ సమస్యలు పరిష్కరిస్తానని మీరు అంటున్నారు, దాని మీద మీరు ఇచ్చే హామీలు ఏంటండి? హామీ ఏం కాదండి, ముందు నుంచి చెప్పుకొస్తున్నాను. ప్రజలందరూ నన్ను దీవించి గెలిపిస్తే 1 సంవత్సరం లోపు అన్ని పనులు కూడా కంప్లీట్ చేసి 1 సంవత్సరం తర్వాత నేను ఏ వార్డుకి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు నన్ను నవ్వుతూ ఆదరించి పిల్లలే తప్ప ఏమి ఇంకా మాకు ఆ పని మిగిలిపోయింది, ఈ పని మిగిలిపోయింది అనే పరిస్థితి రాకూడదని నేను ముందు నుంచి కూడా ఒక ప్రణాళిక పెట్టుకున్నాను. తప్పకుండా ఈరోజు ఇంకా వర్కులు కూడా ఆల్మోస్ట్ చాలా వర్కులు శాంక్షన్ అయి ఉన్నాయి. సుమారుగా ఈ 7 వార్డులోని ఒక 5.5 కోట్ల వర్కులు శాంక్షన్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా ఎలక్షన్ అయిపోయిన వెంటనే అవి కూడా చేయడం జరుగుతుంది. ఏదైనా మటుకు ఈ 10 సంవత్సరాలు కూడా ప్రజలు గెలిపించిన నాయకుడు దూరం కనిపించకపోవడం, కష్టాలు వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా ఒక క్వశ్చన్ మార్కులు అందరిలో ఉండడం, ఈరోజు నేను ఈ 18 నెలలు అందుబాటులో ఉండడం, వీళ్ళందరికీ ఆ నాయకుడు అంటే ఎలా ఉంటాడా, ఇంత అందుబాటులో ఉంటాడా అని ఈరోజు బ్రహ్మరథం పెట్టి మా దగ్గరికి వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మీరు తిరిగిన ఈ 14 వార్డుల్లో ప్రజాస్పందన ఎలాగుంది, ప్రజల్లో ఉన్న సమస్యలు ఏంటని మీరు స్వీకరించారు? ఈరోజు సంక్షేమ పథకాల గురించి అయితే ఎటువంటి మాట లేదండి, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఏటొచ్చి మరి ఈ డెవలప్మెంట్ వర్క్స్ రోడ్స్ కానీ లేకపోతే డ్రైన్స్ కానీ 85% అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య అయితే చాలా ఎక్కువ ఉంది. తప్పకుండా నేను నా ఫస్ట్ ఫోకస్ అంతా కూడా నిరుద్యోగ సమస్య మీద. హెచ్పిసిఎల్లో మ్యాక్సిమం ఏరియాలో 7 వార్డుల నుంచి కూడా ఎంతవరకు ఉద్యోగాలు వేయించగలను, అంతవరకు వేయించే పరిస్థితి అయితే తీసుకురావాలని అనుకుంటున్నాను. అలాగే జాబ్ మేళాస్ పెట్టి అర్హత ఉన్న వాళ్ళు కూడా మంచి ఐటీ కంపెనీస్ వాటిని తీసుకొచ్చి జాబ్ మేళాలు పెట్టి మళ్ళీ వాళ్ళకు కూడా ఆ ద్వారా వాళ్ళకి ఉపాధి కల్పించాలని ఆలోచన నాకు. Y0 175 మీద మీ అభిప్రాయం? Y0 175 అన్నది ఏ రోజు ఆయన మాట్లాడారో తెలియదు కానండి, 100% ఈరోజు Y0 175 అయితే డెఫినెట్గా వస్తుంది. ఏదైనా కూడా మీరు ఒకటే నేను చెప్తున్నాను, ఈరోజు ప్రజలు ఎవరి దగ్గర మాట్లాడలేదు కానీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ 13th. May 13th కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. May 13th మా రోజునాడు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏం చేయగలిగాడు ఆయన? కేవలం 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా మిగతా 2.5 సంవత్సరాలు ఇంత అభివృద్ధి చూపించిన ఆయన వ్యక్తి, భారతదేశంలోనే ఎడ్యుకేషన్లో ఆంధ్రప్రదేశ్ నంబర్1గా తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే రేపు రాబోయే కాలంలో ఇంకా మెరుగ్గా మనకు పాలన ఇంకా మెరుగ్గా మనకి సంక్షేమ పథకాలు ఇస్తారనే నమ్మకం అయితే మటుకు ప్రజలకి చాలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఒకటి పెట్టినా, 2 పెట్టినా, 10 పెట్టినా జనాలు నమ్ముతారు. చంద్రబాబు నాయుడు 100 పెట్టినా మేనిఫెస్టో నమ్మరు. ఎందుకు అని అంటే అయిపోయిన తర్వాత ఏది చేయడు, ఏ మేనిఫెస్టో కూడా ఇప్పటికొచ్చి 14 సంవత్సరాలు చేశారు, 14 సంవత్సరాలు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏది కూడా ఆయన ఫిల్ఫిల్ చేయలేదు, ఏది కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన నమ్మే పరిస్థితి అయితే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు రాజకీయ పరిస్థితి చూసినట్లయితే
జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్క, బీజేపీ జనసేన టీడీపీ ఓ పక్క, ఈ రాష్ట్ర రాజకీయాల మీద పరిణామాల మీద మీరు ఏమూస్తున్నారు? మేము అసలు వాళ్ళని ఏ పరిస్థితుల్లో అయితే మటుకు ప్రతిపక్షంగా కూడా భావించడం లేదండి. మేము ఎంతవరకు కూడా మెజార్టీల మీద మేము పనిచేస్తున్నాం తప్ప ఈరోజు ప్రతిపక్షాలు ఏమవుతున్నాయి ఏం చేస్తున్నాయి అయితే మటుకు మేము పట్టించుకోవటం లేదు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది కూడా మాకు తెలియదు, మాకు ఎక్కడ కూడా కనిపించడం లేదు. వాళ్ళు చివరిగా మీరు ఇప్పుడున్న 14 వార్డుల్లో అన్ని గ్రామాల మీరు ప్రజల్ని అంటే సర్వే చేశారా, మీ ఓట్లు ఏ విధంగా వస్తాయి, ప్రజలు ఏ విధంగా అభ్యర్థిస్తున్నారు మీరు? సర్వే అన్నది ఎన్ని అవసరం లేదండి, అదే చెప్తున్నాను. సర్వే అంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ 13th. మే 13 అందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు ఎంత వేగంగా ఫ్యాన్ గుర్తు మీద ఓటేద్దామని. 100% ఈరోజు బెనిఫిషియర్సే కాదు, ఈరోజు ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే మీరు ప్రతి కూటమి అన్నారో కూటమి తాలూకా తీరు చూసి అరే బాబు వీళ్ళు కానీ వస్తే ఇంకా కుక్కలు చెప్పిన విస్తరైపోద్ది, మనకి ఎట్టి పరిస్థితుల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే కష్టపడి ఆయన్నే అడిగి మనం ఏదైనా పనులు చేయించుకోవచ్చు, కానీ ఈ కూటమి వస్తే ఇంకా మనం రోడ్డు మీద పడిపోతామని బాధతో ఎంప్లాయీస్ కానీ ఎడ్యుకేటెడ్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు కానీ అందరూ కూడా భావిస్తున్నారు. చివరిగా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స జార్శిలక్ష్మి గారు, విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆనంద్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఈ మనం ఈ నియోజకవర్గం నుంచి ప్రజలను మీరు ఈ విధంగా ఓట్లు అభ్యర్థిస్తారు? ఈరోజు బొత్స ఝాన్సీ గారు రావడం మాకు చాలా అదనంగా బలంగా చేకూర్చుకున్నాం. ఎందుకు అని అంటే ఆవిడ 2 ఎంపీ చేశారు, అండ్ ఆవిడ మన విశాఖ దీని గురించి విశాఖపట్నం గురించి కూడా ఆవిడ పోరాడారు, పార్లమెంట్లో బెస్ట్ పార్లమెంట్ అవార్డు కూడా తీసుకున్నారు, అండ్ మోస్ట్లీ ఆవిడ శ్రీహరిపురం నుంచి యాక్చువల్గా ఆవిడ సొంత లేదు శ్రీహరిపురం, ఇక్కడ నుంచి ఆవిడ పెళ్లి చేసుకొని బొత్స సత్యనారాయణ గారి చేయడం విజయనగరం వెళ్ళడం జరిగింది. ఆవిడ రావడం కూడా మాకు చాలా బలం చేకూర్చుకున్నాం. ఆవిడ ఇట్టి పరిస్థితుల్లో ఎంపీ విశాఖపట్నం ఎంపీ గెలబోతున్నాం, మిగతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గం గెలబోతున్నాం, వెస్ట్ కూడా భారీ మెజార్టీతో గెలబోతుంది. వెస్ట్లో నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు దీనితో మెజార్టీ గెలిచే అవకాశం ఉందని మీరు అది ప్రజలు చెప్తారండి, అది ఇంకా అది ఊహించలేంది, అది నేను ఇప్పుడు చెప్పే పరిస్థితి అయితే. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? 175 వస్తాయని చెప్తున్నాం కదా. 175 కంపల్సరీగా వస్తాయి, 100% వస్తాయి, 175 వస్తాయండి. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఈ తక్కువ కాలంలోనే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమాలు ఇవ్వగలిగాడు. ఆయన ఖజానా ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 వరకు మొత్తం ఖజానా ఖాళీ చేసి మొత్తం లూటీ చేసి ఖాళీ ఖజానాని అప్పచెప్పిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు. అంటే మీరు ఇప్పుడు జనసేన చూసుకోండి, టీడీపీ తీసుకోండి, మంచి శరీష్మే ఉన్నదని వాళ్ళు చెప్పుకుంటున్నారు, ప్రజల్లో పబ్లిక్ ఇచ్చేస్తున్నారు, ఈసారి కానీ మార్పు కోసం ప్రజలు ఏమైనా కోరుకుంటున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారండి? ఇది మల్టీస్టార్ సినిమాల్లో సెట్ అవుతాయి కానీ రాజకీయాల్లో అవ్వండి. ఇప్పుడు అదేదో మల్టీస్టార్ మూవీస్ అని లేటెస్ట్గా వస్తున్నాయి, ఇద్దరు ముగ్గురు హీరోలు పెట్టి తీస్తున్నారు, వీళ్ళందరూ జీరోస్, వీళ్ళతో పెట్టి ప్రజల్లోకి వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి అయితే ఉండదు. ఏ చరిష్మా లేదు, ఇవన్నీ భయపోయే మాటలే. 2 రోజులు పై ప్రచారం చేస్తే 4 రోజులు ఇంట్లో పడుకునే వ్యక్తి ఒక అతను ఏం మాట్లాడతాడో తెలియదు, 2 చేతులు మైక్ కూడా పట్టుకునే పరిస్థితి, చెవులో ఏదో పెట్టుకుంటాడు పుల్ల, అటువంటి వ్యక్తి ఆయన. ఇవన్నీ ఎందుకు మరి నేను ఎవరిని కామెంట్ చేసే పరిస్థితి కాదు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనే చరిష్మా లేదు, ఏమీ లేదు, ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు. చివరిగా మీ నియోజకవర్గం ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? అభ్యర్థులను చూడండి, ముఖ్యమంత్రి అభ్యర్థులను చూడండి, అలాగే ఇక్కడ ఆడర్ ఆనంద్ కుమార్ అని నేను వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇన్నాళ్ళు నేను ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకు ఏ విధంగా నేను సేవ చేసుకున్నాను ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, అలాగే నా టీడీపీ నుంచి ఉన్న అభ్యర్థిని కూడా మా ఇద్దరిని కూడా ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది చూసుకొని, గతంలో 2 సార్లు ఓటేశారు ఆయనేటి, మరి 18 నెలల నుంచి నేను ఇక్కడ అంతా తిరుగుతున్నాను, ప్రతి గడప గడపకు తిరుగుతున్నాను, ఇది నా పరిస్థితి ఏంటి, నేను ఎంత అందుబాటులో ఎంతమందికి ప్రజలకు నేను ఉపయోగపడుతున్నాను కూడా ఆలోచించి ఓటేయమని, అలాగే ఎంపీగా బొత్స ఝాన్సీ గారు కూడా ఓటేసి రెండు ప్రతి మనిషికి కూడా 2 ఓట్లు ఉంటాయి, ప్రతి వ్యక్తికి మహిళలకు కానీ అన్నదమ్ములకు కానీ ప్రతి ఒక్కరికి కూడా 2 ఓట్లు ఉంటాయి, 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద గెలిపించాలని కోరుతున్నాను. అంటే గతంలో
ఇక్కడ ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసి కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా చాలా దూరంగా ఉండి సంక్షేమానికి కార్యక్రమాలు కూడా చాలా దూరంగా ఉన్నారు. అదే ఒక్కసారి విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆనంద్ కుమార్ గారిని గెలిపించినట్లయితే సంవత్సరంన్నర బట్టి మీ ప్రజలకు అందుబాటులో మేము ఉన్నాం. రేపు ఎన్నికైన తర్వాత కూడా పూర్తి స్థాయిలో నేను బచ్చ ఝాన్సీ అందుబాటులో ఉండి మీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఆనంద్ కుమార్ గారు అంటున్నారు. ఆయన ఈసారి ఆయన విజయానికి కూడా మనం కూడా సహకరించాలని విజయం సాధించాలని మనం కోరుకున్నాం. నమస్తే అండి.